పొగిడితే చిన్నగా నవ్వి, తిడితే మౌనంగా ఉండేవాడు ఉత్తముడు. మహాత్మా గాంధీ. నిజాలను నిర్లక్ష్యం చేస్తే అవి రెట్టింపు శక్తితో ప్రతీకారం తీర్చుకుంటాయి. సర్దార్ వల్లభాయ్ పటేల్. డబ్బుతోనే కొనే వస్తువులను కొనడం మంచిదే, కానీ డబ్బుతో కొనలేని వస్తువులను పోగొట్టుకోవడం మాత్రం మంచిది కాదు. షేక్స్పియర్. దేనికి నిరాశ చెందనవసరం లేదు, బలహీనమైంది మన పరిస్థితులు మాత్రమే, మనం కాదు. భగవద్గీత. స్వర్గం అంటే మరేంటో కాదు, ఎప్పుడూ సంతోషంగా ఉండేవారి మనస్సే. రామకృష్ణ పరమహంస. హృదయంలో నిజాయితీ ఉన్నప్పుడు ఆ అందం వ్యక్తిత్వంతో కనపడుతుంది. ఏపీజే అబ్దుల్ కలాం. ఆలోచన లేకుండా గుడ్డిగా తీసుకునే నిర్ణయం కష్టాలకు కారణమవుతుంది మిత్రమా. స్వామి వివేకానంద. నిరంతరం వికాసమే జీవనం, సంకోచమే మృత్యువు. తన వ్యక్తిగత సుఖాలనే చూసుకుంటూ సోమరితనంతో గడిపే స్వార్థపరునికి నరకంలో కూడా స్థానం లేదు. స్వామి వివేకానంద. ఆలస్యం చేయడం వల్ల సులువైన పని కష్టమవుతుంది, కష్టమైన పని అసాధ్యమవుతుంది. ఎమర్సన్. పిరికి మాటలు మాట్లాడకండి, వినకండి, అవి మీ జీవిత గమనానికి ఆటంకాలవుతాయి. ఎదుటివారికి పిరికితనం నూరిపోస్తే మీరు పిరికివారవుతారు. నేతాజీ. జీవితంలో ఏదైనా సాధించాలంటే అన్నీ కోల్పోవడానికి సిద్ధంగా ఉండాలి. చెగువేర. సామాజిక బాధ్యత బరువు అనుకుంటే, ఉద్యమాలు మనకెందుకులే అనుకుంటే బానిసగా బతికేందుకు సిద్ధపడాలి. చెగువేర. మరీ అంత నిజాయితీగా ఉండడం మంచిది కాదేమో. చెట్టు కొట్టడానికి వెళ్ళేవాడు ముందు నరికేది నిటారుగా సాఫీగా ఉన్న చెట్లనే కదా. చాణుక్యుడు.